శ్రీ పంతులు శ్రీరామ శాస్త్రి గారి మరొక గొప్ప కథ మానవుడు. ఈ కథ 1955లో భారతలో ప్రచురించబడింది. చాలా పెద్ద కథ. కథ అంతా ఉత్తమ పురుషులో చిన్న చిన్న వాక్యాలతో నడుస్తుంది. కథానాయకుడు ఒక దొంగ. దొంగతనానికి వెళ్ళిన ఒకరోజు రాత్రి అతని మనసులోని ఆలోచనలు, అంత సంఘర్షణ, ఇవే ఈ కథ అంతా నడుస్తాయి. కథా ప్రారంభంలో అతడు ఓ మారుమూల వీధిలో ఒక మేడ ఎదురుగుండా ఉంటాడు. అక్కడ ఒక ఎలక్ట్రిక్ దీపం వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు అతని పని ముందుగా ఆ ఎలక్ట్రిక్ దీపాన్ని పగలగొట్టడం. 2 ఫర్లాంగులు వెళ్తే గానీ రాయి దొరకని పరిస్థితి. అవును మరి, ఆ మేడ యజమాని బాగా డబ్బున్నవాడు. అంత మారుమూల వీధిలో ఉన్న ఇంటి దగ్గర రోడ్డుని కాలికి రాయి పిక్క కూడా గుచ్చుకోకుండా నున్నగా చేయించుకుంటాడు. ఎలక్ట్రిక్ దీపం కూడా పెట్టించుకుంటాడు. అందుకు ఇప్పుడు మన కథానాయకుడికి ఇది పెద్ద సమస్యే. ఏం చేయడం? జేబులో అనాకాస్ దొరుకుతుంది. అనాకేమేమి దొరుకుతాయో అతడి మనసులోకి వస్తుంది. అరకపుటి, 4 చుట్టలు, 8 బీడీలు, ఇలా. అయినా పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎలా? అందుకు ఈ అణాన్ని పెట్టుబడిగా పెట్టాలని నిశ్చయించుకుంటాడు. ఒకవేళ గురి తప్పితే పెట్టుబడి వృధాగా పోతుంది. కానీ గురి తప్పదు, లైట్ పగులుతుంది. సమయం 12 దాటితే గానీ ఆ ఇంటి యజమాని రాడని, వచ్చినా ముందుగా వినిపించే కారు శబ్దం బట్టి జాగ్రత్త పడొచ్చని అనుకుంటాడు. ఈ మధ్యలో చాలా ఆలోచనలు. అసలు ఈసారి దొంగతనం చేయగా వచ్చిన డబ్బుతో ఏదో వ్యాపారం పెట్టుకొని స్థిరపడాలి అనుకుంటాడు. కిల్లీ దుకాణమో, కాఫీ క్లబ్బో, ఏదో ఒకటి. వాటి పేర్లు కూడా ఆలోచించుకుంటాడు. ఇంతలో మాణిక్యం మాట కూడా గుర్తొస్తుంది. మాణిక్యాన్ని తీసుకుని ఎక్కడికో దూరంగా పోవాలి, ముసలితనంలో ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఇలా ఇంకేవో ఆలోచనలు. ఇక్కడే ఉంటే తెలిసిన వాళ్ళు కనిపించి ఏ పేకాటలోకి మళ్ళీ దించుతారు, అందుకు దూరంగా పోవాలి అనుకుంటాడు. నరసింహులు నమ్మకస్తుడు అనిపించుకోవాలి అని అనుకుంటాడు. మనసులో ఇలా ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. నీటి గొట్టం పట్టుకొని ఎక్కి జాగ్రత్తగా అక్కడి నుండి కిటికీ అంచు పట్టుకోవాలి. ఆ తర్వాత మేడ మీద గది దగ్గరకు చేరుకోవాలి. ఒకవేళ గెంతలేక చేయి పట్టుజారితే? ఎక్కడో ఏదో భయం, పడి ఏ కాలో చెయ్యో విరుగుతుందేమో అని. అయినా అచ్చా, ఇలా భయపడడం ఏమిటి, ఇంతకన్నా ఎక్కువ దూరాలు గెంతాను కదా అని ధైర్యం తెచ్చుకుంటాడు. కానీ మునుపటి ధైర్యం ఇప్పుడు ఉండడం లేదని బాధపడతాడు. గదిలో చిన్న దీపం వెలుగుతూ కనిపిస్తుంటుంది. మేల్కొని ఉండుంటారా? అలా అయితే ఏం చెయ్యాలి? నిద్రపోతూ ఉండుంటే పర్వాలేదు, ఒకవేళ అరిస్తే భయపెట్టి నోరు మూయించాలి. ఇలా పథకం రచించుకుంటూ ఉంటాడు. ఇంతకీ గొట్టం బాగానే ఉందా? తుప్పు పట్టిపోలేదు కదా, తన బరువు కాస్తుందా? ఇంత ఎక్కాక ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె మేల్కొని ఉండుంటే? దిగి మళ్ళీ 1 గంట ఆగి ఎక్కాలి. ఇంత శ్రమ వృధా. ఎందుకని ఈ అనవసర భయాలు? తనకి వృత్తికి పనికిరాడు. మాణిక్యం ఎలా అయితే తన వృత్తికి పనికిరావడం లేదో. చేస్తున్న పని మీద గౌరవం ఉండాలి. అంతేకాని దీని ఫలితాన్ని ఇంకో పనికి పట్టుబడిగా పెడతాను అంటే విఘ్నాలు వస్తాయి అనుకుంటాడు. మొత్తానికి ఎలాగో గొట్టం పట్టుకొని ఎక్కుతాడు. ఎగుపురి వస్తుంది. కిటికీ ఊసలు దొరికితే చాలు, ఎంతసేపైనా వేలాడొచ్చు. లోపల మనిషి నిద్రపోయి ఉండి తనకు తాళాలు దొరికితే ఇక పనికి అడ్డం లేదు, లేదంటే భయపెట్టి లొంగ తీసుకోవాలి అనుకుంటాడు. డబ్బు దొరికితే తెల్లవారి బండిలోనే మాణిక్యంతో పారిపోవాలి, ఇలా అని నిశ్చయించుకుంటాడు. మొత్తానికి కిటికీ పట్టుకుంటాడు. అయితే అతడు ఊహించినట్టుగా మంచం మీద మనిషి కనిపించదు. గది తలుపు వేసినట్టే ఉంది. గది మధ్యలో కుర్చీ, పక్కనే తలక్రిందులుగా స్టూలు. గది దూలం నుండి వేళ్లాడుతూ మనిషి.